అనకాపల్లి జిల్లా కోటవుట్ల మండలం కైలాసపట్నంలోని అనాథల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు హోంమంత్రి అవినీత. కైలాసపట్నంలో పరిశుద్ధ క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో అనధికారికంగా ఈ స్కూల్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించామన్నారు. నిర్వాహకుడిపై ఇప్పటికే కేసు పెట్టి అరెస్ట్ చేశామన్నారు అనిత. ఫుడ్ పాయిజన్ ఘటనలో ముగ్గురు పిల్లలు చనిపోయారన్నారు. మరో బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. మరో ఐదుగురికి ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఉన్న కొంతమంది పిల్లలు సుమారుగా అక్కడ 92 మంది పిల్లలు ఉండగా అందులోని దగ్గర 82 మంది పిల్లలకి ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగి ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్న పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూసాము. దానిలో దురదృష్టకర సంఘటన ఏంటంటే ముగ్గురు పిల్లలు ఈరోజు ఇప్పటికే చనిపోవడం జరిగింది. అదేవిధంగా మిగతా పిల్లలందరినీ కూడా ఇమీడియట్ గా ట్రేస్ అవుట్ చేసాయి. అక్కడ విషయం ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఆ పిల్లలకి ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆర్గనైజర్ వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వాళ్ళ ఇళ్లకి పంపించారు. అది ఆ నెగ్లిజెన్సీ కాకుండా అక్కడ నియర్ బై ఏ హాస్పిటల్కో లేకపోతే నియర్ బై ఉన్న ఏ సిహెచ్సీలకో పంపించి ఒక ట్రీట్మెంట్ ఇప్పించడం, గవర్నమెంట్ వాళ్ళకి అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే కనుక ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. బట్ పరిస్థితి ఏమైందంటే అది చేదాటిపోయిన తర్వాత ఎక్కడికైతే ఈ పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లలకి ఒంట్లో బాగాలేదని చెప్పి తీసుకెళ్లిపోవడం జరిగిందో అక్కడ వాళ్ళకి సరైన వైద్య సహాయం లేక అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక అవగాహన లేక డిహైడ్రేషన్ తో చాలా మంది పిల్లలు ఈరోజు అంటే మృత్యువుతో పోరాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. అందులో ఉన్న కొంత